అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు ఏసీబీ అధికారులు. లంచం తీసుకున్నా, అక్రమంగా ఆస్తులు కూడబెట్టినా, అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని జైలుకు పంపిస్తూ అవినీతికి పాల్పడితే ఏ విధమైన గతి పడుతుందో ఏసీబీ అధికారులు చూపిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాలో ఏసీబీ టీం అవినీతికి పాల్పడుతున్న జిల్లా అధికారులను ట్రాప్ చేయడం చాలా చర్చనీయాంశంగా మారాయి. ఈ 10 రోజుల్లోనే 3 ఉన్నత స్థాయి అధికారులను ట్రాప్ చేసి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు, ఆస్తులు గుర్తించారు. గత నెలలో ఓ కేబుల్ ఆపరేటర్ నుంచి ఏపీ ఫైబర్ నెట్ లో మార్కెటింగ్ మేనేజర్ అయిన రామ్ చంద్రను 150,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ నెల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శివప్రసాద్ ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు రావడంతో ఇతని ఇళ్లపై దాడులు నిర్వహించారు. రాయలసీమ రీజియన్ లోని అతి పెద్ద కేసుగా అధికారులు తెలిపారు. శివప్రసాద్ ఇంట్లో 1.45 లక్షల నగదు, కిలో బంగారాన్ని, అలాగే బెంగళూరులో సుమారు 3 కోట్లు విలువ చేసే G+7 అపార్ట్మెంట్, హైదరాబాద్ లో 1.5 కోట్లు విలువ చేసే అపార్ట్మెంట్, బెంగళూరులోనే 2 కోట్లు విలువ చేసే మరో బిల్డింగ్, హైదరాబాద్ లోని గాజుల మల్లారంలో 1 కోటి విలువ చేసే ఇంటి స్థలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇవి కాక తన భార్య పేరుతో మరో 2 యాక్సీ ట్రీ హోటల్ ప్రైవేట్ కంపెనీ, సీనరీస్ అనే 2 సూట్ కంపెనీలను వాడుతున్నారు. మనీ ట్రాన్సాక్షన్ కోసం యుగాండాలో బ్యాంక్ అకౌంట్ తెరిచాడు. ఇక 2 రోజుల క్రితం ఓ రైతు నుంచి 5,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంజామల తహసీల్దార్ గోవింద్ సింగ్ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే అవాక్కవుతున్నారు. నిన్న ఎంఆర్ఓకు సంబంధించిన ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవగా భారీగా నగదు, స్థిరాచరాస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు బయటపడడంతో అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. గోవింద్ సింగ్ పనిచేసిన ప్రతి చోట అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరో 4 సంవత్సరాలలో రిటైర్ కాబోతున్న గోవింద్ సింగ్ లాకర్లో 16,32,000 నగదు, 15 లక్షలు విలువ చేసే 428 గ్రాముల బంగారం, 1 కోటి రూపాయల విలువ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు, అతని భార్య బ్యాంక్ లాకర్లో 26 లక్షల రూపాయలు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ అధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే, జైలు పాలు కావాల్సిందే. ఓవైపు ఏసీబీ అధికారులు వరుస పెట్టి దాడులు చేస్తున్నా ప్రభుత్వ అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తమ తీరు మార్చుకుని ప్రజలకు సేవ చేస్తారని ఆశిద్దాం. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు ఏసీబీ అధికారులు. లంచం తీసుకున్నా, అక్రమంగా ఆస్తులు కూడబెట్టినా, అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని జైలుకు పంపిస్తూ అవినీతికి పాల్పడితే ఏ విధమైన గతి పడుతుందో ఏసీబీ అధికారులు చూపిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాలో ఏసీబీ టీం అవినీతికి పాల్పడుతున్న జిల్లా అధికారులను ట్రాప్ చేయడం చాలా చర్చనీయాంశంగా మారాయి. ఈ 10 రోజుల్లోనే 3 ఉన్నత స్థాయి అధికారులను ట్రాప్ చేసి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు, ఆస్తులు గుర్తించారు. గత నెలలో ఓ కేబుల్ ఆపరేటర్ నుంచి ఏపీ ఫైబర్ నెట్ లో మార్కెటింగ్ మేనేజర్ అయిన రామ్ చంద్రను 150,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ నెల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శివప్రసాద్ ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు రావడంతో ఇతని ఇళ్లపై దాడులు నిర్వహించారు. రాయలసీమ రీజియన్ లోని అతి పెద్ద కేసుగా అధికారులు తెలిపారు. శివప్రసాద్ ఇంట్లో 1.45 లక్షల నగదు, కిలో బంగారాన్ని, అలాగే బెంగళూరులో సుమారు 3 కోట్లు విలువ చేసే G+7 అపార్ట్మెంట్, హైదరాబాద్ లో 1.5 కోట్లు విలువ చేసే అపార్ట్మెంట్, బెంగళూరులోనే 2 కోట్లు విలువ చేసే మరో బిల్డింగ్, హైదరాబాద్ లోని గాజుల మల్లారంలో 1 కోటి విలువ చేసే ఇంటి స్థలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇవి కాక తన భార్య పేరుతో మరో 2 యాక్సీ ట్రీ హోటల్ ప్రైవేట్ కంపెనీ, సీనరీస్ అనే 2 సూట్ కంపెనీలను వాడుతున్నారు. మనీ ట్రాన్సాక్షన్ కోసం యుగాండాలో బ్యాంక్ అకౌంట్ తెరిచాడు.
ఇక రెండు రోజుల క్రితం ఓ రైతు నుంచి 5,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంజామల తహసీల్దార్ గోవింద్ సింగ్ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే అవాక్కవుతున్నారు. నిన్న ఎంఆర్ఓకు సంబంధించిన ఎస్బీఐ ఆంధ్ర బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవగా భారీగా నగదు, స్థిరాచరాస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు బయటపడడంతో అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. గోవింద్ సింగ్ పనిచేసిన ప్రతి చోట అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరో 4 సంవత్సరాలలో రిటైర్ కాబోతున్న గోవింద్ సింగ్ లాకర్లో 16,32,000 నగదు, 15 లక్షలు విలువ చేసే 428 గ్రాముల బంగారం, 1,00,000 రూపాయలు విలువ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు, అతని భార్య బ్యాంక్ లాకర్లో 26 లక్షల రూపాయలు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ అధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే, జైలు పాలు కావాల్సిందే. ఓవైపు ఏసీబీ అధికారులు వరుస పెట్టి దాడులు చేస్తున్నా ప్రభుత్వ అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తమ తీరు మార్చుకుని ప్రజలకు సేవ చేస్తారని ఆశిద్దాం.